నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆత్రేయపురంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కలిసి వారి సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేసి వారికి న్యాయం జరిగేలా టీఎన్టీయూసీ అండగా ఉంటుందని రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు గొట్టు ముక్కల రఘురామ్ రాజు తెలిపారు. కోడుని ఎవరికి వెళ్ళబెట్టుకోవాలో అర్థం కాక తాడపల్లి ప్యాలెస్ లో నిద్రపోతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కలుద్దామని చెప్పి అమరావతికి 4-5 సార్లు వచ్చి అక్కడ వారి దర్శన భాగ్యం కలక్క నిన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పోలవరం వస్తున్నాడు, అక్కడైనా సరే మా బాధలు చెప్పుకుందాం అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ విధానంలో లష్కర్లుగా పనిచేసినటువంటి కార్మికులు కార్మిక సోదరులు నిన్న పోలవరం వెళ్ళి ఒక వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి గారికి అందిద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తే పోలీసులు దాన్ని భగ్నం చేసి కనీసం దగ్గరకు కూడా వెళ్ళటానికి వీలు లేకుండా వారిని అడ్డుకొని వారిని వినతిపత్రం ఇచ్చే అవకాశం లేకుండా చేయడం జరిగింది. ఆ సోదరులంతా అక్కడ రోడ్డు మీదే ఎక్కడైతే వీళ్ళని ఆపేశారో అక్కడే రోడ్డు మీద సరే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎలాగూ మనల్ని వెళ్ళనివ్వలేదు, కనీసం వచ్చేటువంటి మంత్రులైనా మన గోడు వింటారు, శాసనసభ్యులైనా మన గోడు వింటారు, మా సమస్యను పరిష్కరిస్తారని చెప్పి వాళ్ళు రోడ్డు మీద నుంచోని మండు టెండలో సైతం